సేవా తత్పరతకు ప్రతీక ఏపీ పోలీస్. విధి నిర్వహణలోనే కాదు సమాజ సేవలోనూ ముందుంటామని మరోసారి రుజువు చేసిన విశాఖ జిల్లా రాంబిల్లి పోలీసులు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహాన్ని 3 కిలోమీటర్లు తమ భుజాలపై మోసుకొని తీసుకువచ్చి మానవత్వం చాటిన రాంబిల్లి పోలీసులను యావత్ భారతదేశం ప్రశంసలతో ముంచెత్తుంది. వారి సేవా తత్పరతకు జేజేలు పలుకుతుంది. రాంబిల్లి మండల పరిధిలోని సీతపాలెం సముద్ర తీరాన 3 రోజులుగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శవాన్ని పోలీసులు గుర్తించారు. చుట్టుప్రక్కల గ్రామాలకు సమాచారం అందించారు. కుళ్లుపోయి దగ్గరకు కూడా వెళ్లలేని స్థితిలో ఉన్న శవాన్ని తరలించడానికి అక్కడి గ్రామస్తులు సైతం ముందుకు రాలేదు. దీంతో రాంబిల్లి ఎస్ఐ మరియు ఏఎస్ఐ దొర, హెడ్ కానిస్టేబుల్ మసేను, కానిస్టేబుల్ నరసింగరావు మరియు హోంగార్డ్ కొండబాబులు ఆ మృతదేహాన్ని తమ భుజాలపై మోసుకువచ్చి యలమంచిలి మార్చురీకి తరలించారు. మానవత్వం మూర్తి భవించేలా పోలీస్ ప్రతిష్టను ఇనుమడింపజేసిన రాంబిల్లి ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బందిని రాష్ట్ర డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. రెండు వేలు ఒడుతాడు.